ప్లీజ్ పవన్ మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమస్య ఉంది అదేమిటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవడం ఇప్పుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాటలు దాన్నే సూచిస్తున్నాయి ఇంతకీ పవన్ ఏమన్నారంటే ఏపీ రాజకీయాలు పొత్తులు ఎన్డీఏ విధానాలను జనంలోకి తీసుకువెళ్లడం ఏపీ తెలంగాణ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు చెప్పారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను జనాలలోకి తీసుకువెళ్లడం మినహా ఇంకే విషయము చర్చకు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏపీ విషయంలో అసలు దృష్టి లేదు మోడీకి లేదు కాబట్టి అమిత్ షా జేపీ నడ్డాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం సీట్ల షేరింగ్ లాంటి అంశాలపై పవన్ తో మహా అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడే అవకాశం ఉంది మోడీ అమిత్ షా దృష్టి అంతా ఉత్తర భారతంపైనే పైనే ఉంటుంది అలాంటిది పొత్తులు ఏపీ లాంటి అంశాలపై పవన్తో చర్చించేందుకు మోడీ అమిత్ షాకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు భాగస్వామ్య పక్షాల సమావేశం అయిపోయిన తర్వాత మళ్లీ ఇంకో రోజు లేదా ప్రత్యేకంగా మరోసారి చర్చిద్దామని చెప్పి పవన్ పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జనసేనకు బలమేముందని పవన్ కు ఇంతగా మోడీ అమిత్ షా ప్రాధాన్యత ఇవ్వడానికి అందుకే పవన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మోడీ అమిత్ షా కలపడమే లేదు రెండు మూడు రోజులు వెయిట్ చేసి అపాయింట్మెంట్ దొరక తిరిగి వచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి మోడీ తనకు బాగా సన్నిహితుడని పవన్ చెప్పుకుంటే సరిపోదు పవన్ తనకు సన్నిహితుడని మోడీ అనుకున్నప్పుడే పవన్ కు అపాయింట్మెంట్ దొరుకుతుంది అప్పటి వరకు పవన్ కు సునీల్ దియేదర్ మురళీధర్ అనే దిక్కు నిజానికి పేరుకు ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశమే కానీ బ్యాటింగ్ అంతా వన్ సైడ్ మాత్రమే జరుగుతుందని అందరికీ తెలిసిందే మోడీ చెప్పేది మిగిలిన వాళ్ళు వినాల్సిందే కాని భాగస్వామ్య పార్టీల అధినేతలు చెప్పేది మోడీ పెద్దగా వినరు ఈ నేపథ్యంలో పవన్ చెప్పేది ఏముంది చర్చించేది ఏముంటుంది ఈ విషయం పవన్ కు తెలుసు కాకపోతే బెళ్ల పెవ్వాలి కాబట్టి మోడీ తాను ఎంత చెప్తే అంత అన్నట్లుగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు